ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిసరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః। శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈరోజు జూలై మాసంలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అందులో ప్రతి నక్షత్రం వారికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మాసంలో ఏ విషయంలో బాగుంటుంది అనేటువంటి విషయాలతో పాటు ముఖ్యంగా మనం ఇక్కడ అసలు ఈ నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే, ఈ యొక్క మాసంలో చూసుకున్నట్లయితే మేషరాశిలో రాహువు కుజుడు కలిసి ఉన్నారు, అదేవిధంగా వృషభంలో చూసుకున్నట్లయితే బుధ శుక్రులు కలిసి ఉండి ఆ యొక్క బుధుడు 2వ తేదీ నుంచి అంటే ఆల్మోస్ట్ 1వ తేదీ నుంచి అంటే 2వ తేదీ నుంచి ఆయన వృషభం నుంచి మిథునంలోకి చేరుకుంటున్నాడు, ఆ యొక్క మిథునంలో చేరుకున్నటువంటి బుధుడు 17వ తేదీ వరకు అక్కడ ఉండి 17వ తేదీన బుధుడు రవి కలిసి కర్కాటకంలోకి వస్తున్నారు। ఇక తులారాశిలో కేతువు, మకర రాశిలో ఉండాల్సిన కుంభంలో ఉంటూ మకరంలోకి వస్తున్నాడు, ఆ యొక్క మకరంలోకి అంటే ఇప్పుడు ప్రజెంట్ కుంభంలో వక్రించినటువంటి శని, వక్రగతిలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించుకుంటూ వక్రించుకుంటూ 13వ తేదీకి మకరంలోకి వస్తాడు। అదేవిధంగా మనకి మీనరాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది। ఇక ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి 27 నక్షత్రాల వారికి ఏ విషయాల్లో బాగుండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మీరు చేసే ప్రయత్నాలకి సఫలీకృతం అవ్వాలి అంటే ఏ దేవత ఆరాధన, ఏ గ్రహ ఆరాధన, ఎటువంటి గోసేవ చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం। అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం। మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశిలోకి రాశ్యాధిపతి రెండులో ఉన్నటువంటి రాశ్యాధిపతి రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు, అంటే దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి కొన్ని ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన డీల్స్ కావచ్చు, ధనం రావడం కావచ్చు, కొంత సహకారంగా ఉంటూ ఉంటుంది। అలాగే మకరం వారు కూడా ఏదైనా ప్రాపర్టీ డీల్ చేసేటప్పుడు కానీ కొనుగోలు చేసేటువంటి విషయాల్లో కానీ కాస్త చూసి కొనుగోలు చేయాలి। అలాగే ఇక్కడ మకర రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటి, ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణ నక్షత్రము మరియు ధనిష్ట 1-2 పాదాలు ఉంటాయి ఇందులో। ఈ యొక్క ధనిష్ట నక్షత్రం ఏదైతే ఉందో మరియు శ్రవణ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నక్షత్ర అధిపతులు అంటే ఈ నక్షత్రాల వారికి ప్రధానంగా ఏంటంటే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రుణం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది 17వ తేదీ లోపల, అందులో ముఖ్యంగా బిజినెస్ లోన్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి చక్కటి ఫలితాలు రానున్నాయి, కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో చక్కగా నెగ్గడం కానీ ఇటువంటివన్నీ కనిపిస్తున్నాయి। అదేవిధంగా శ్రవణ నక్షత్రం వారి కనుక చూసుకున్నట్లయితే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, మరియు ధనిష్ట 1-2 పాదాల వారికి కనుక చూసుకున్నట్లయితే కొన్ని భూ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒక్కోసారి చూడండి, గతంలో మనకి అంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని వెంచర్స్లో అమ్మేస్తుంటారు, లేకపోతే కొన్ని ల్యాండ్స్ అమ్మేస్తుంటారు, కానీ వాళ్ళ ల్యాండ్ ఎక్కడుండో కూడా తెలియదు ఒక్కోసారి, అలాగా మిస్ అయిపోయినవి కొన్ని లభ్యం అవ్వడం అనేటువంటిది కనిపిస్తుంది ధనిష్ట 1-2 పాదాల వరకు। ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్త వహించాలి, తొందరపడి మారడము తొందరపడి వదిలేయడం లాంటివి చేయకూడదు, ఎందుకంటే దశమంలో ఉన్న కేతు అటువంటి ఫలితాలు ఇచ్చేలా చేస్తూ ఉంటాడు। మరియు ఇక్కడ మీ యొక్క సహోదర వర్గాన్ని వేరే వేరే దేశాలకు పంపించేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది, మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే
క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా అంటే సినిమా ఫీల్డ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, ఎనీ కళా సంబంధించినటువంటి వృత్తులలో ఉన్నటువంటి వారికి ఫలితాలు చాలా చక్కగా రానున్నాయి. మరి కొత్త అవకాశాలు కూడా వస్తాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే వివాహం ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళడం వల్ల, లేకపోతే చూడండి ఒక్కోసారి సంథింగ్ అంటే మనకి ఆన్లైన్లో పరిచయాల వల్ల ఆ రకంగా వివాహం సెట్ అయ్యేటువంటి యోగం కనబడుతుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ రాశివారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త విద్య, మన భూమి కొనుగోలు చేసే విషయంలోని మరియు జాబ్ సంబంధించిన విషయంలో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే లలిత అమ్మవారి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాలు పఠనం చేయండి. వీటితో పాటు గోవుకి క్యారెట్స్ మరియు బెల్లము తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి గోచార ఫలితాలు. కానీ ఈ గోచార ఫలితాల కంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మీ యొక్క జన్మజాతక ఫలితాలని చూసుకోవాలి. ఈ జన్మజాతక ఫలితాలను ఏ విధంగా చూసుకోవాలి, దాని ప్రొసీజర్ ఏమిటి అంటే ముందుగా మీ యొక్క తేదీ, మీ తేదీని బట్టి మీరు జన్మించినప్పుడున్న నక్షత్రం ఏంటో తెలుస్తుంది. మీరు పుట్టిన సమయాన్ని బట్టి అంటే ఉదయం పుట్టారా, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఏ సమయంలో, 2 గంటలకా, 4 గంటలకా, 10 గంటలకా అనేటువంటిది ఉంటూ ఉంటాయి. అంటే ఏ సమయంలో పుడితే ఆ సమయంలో ఆ పుట్టిన సమయాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏమిటి, అదేవిధంగా తేదీని, నెలని, సంవత్సరాన్ని, ప్రదేశాన్ని తీసుకొని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ లెక్కగట్టి మీరు జన్మించినప్పుడున్న లగ్నానికి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ యొక్క గ్రహాలు ఫలానా ఫలానా స్థానాల వల్ల ఉండడం వల్ల మీ ధన సంబంధించినటువంటి విషయం ఏ గ్రహం ఇస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తే డబ్బులు వస్తాయి, మీ యొక్క ప్రయత్నాలు ఎందుకు ఆగుతున్నాయి, మీకు గృహయోగం ఎప్పుడుంది, వాహనయోగం ఎప్పుడుంది, గృహం మూలంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, మీ పేరు మీద ఉంటే బాగుంటుందా, మీ భార్య పేరు మీద ఉంటే బాగుంటుందా, లేదంటే మీ పిల్లల పేర్ల మీద ఉంటే బాగుంటుందా, లేదండి ఏదైనా అనారోగ్యం వస్తే ఎప్పుడు వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పు చేయడం ద్వారా మనం ఇబ్బందుల్లోకి వెళ్తామా, అభివృద్ధిలోకి చెందుతాము, ఎందుకంటే అప్పు ఒక్కోసారి ఇబ్బంది కాదు అభివృద్ధి కూడా ఇస్తుంది అప్పు అనేటువంటిది ఒక బిజినెస్ చేయడం వల్ల. అదేవిధంగా వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఎప్పుడు కొనసాగించవచ్చు, ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది, ఏదైనా యాక్సిడెంట్ యోగాలు ఉన్నాయా, లేనట్లయితే హయ్యర్ ఎడ్యుకేషన్స్కి విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉద్యోగం చేస్తే బాగుంటుందా, విదేశాల్లో చేస్తే బాగుంటుందా, ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో చేయాలి, ఇలా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఆ జన్మజాతకంలో మీరు జన్మించినప్పుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి లగ్నం నుంచి గ్రహాలన్నీ ఉన్న స్థితిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే మీకు సందేహం కలగవచ్చు, ఇప్పుడు మరి మన జన్మజాతకంలో ఇవి ఉన్నప్పుడు మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు తెలుసుకుంటున్నాము అని. మనిషి యొక్క జీవితము 2 విధాలుగా ఉంటుంది. అదేవిధంగా మనకి జ్యోతిషాస్త్రం కూడా 2 రకాలుగా ఉంటుంది. ఎలాగా అంటే ఇప్పుడు చూడండి, మనము సిద్ధంగా ఉన్నాము, ఇంట్లో ఒక దగ్గరికి ప్రయాణం వెళ్ళడానికి చక్కగా తయారయ్యాము, ఆరోగ్యంగా ఉన్నాము, ఉత్సాహంగా కూడా ఉన్నాము, మన చేతిలో కారు ఉంది, కారులో చక్కగా పెట్రోల్ ఉంది, కారు కూడా కండిషన్లో ఉంది, కానీ బయటికి వెళ్ళగానే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది రోడ్డు, వెళ్ళగలుగుతామా, కొంతసేపు ఆగవలసి వస్తుంది, లేకపోతే ఇంకొక మార్గం గుండా వెళ్ళవలసి వస్తుంది, ఆ మార్గం మనకు తెలియాలి, ఈ మార్గంలో వెళ్తే కూడా మనం అక్కడికి చేరుకుంటామని. అంటే ఏంటి, కేవలం మనం సిద్ధంగా ఉంటే సరిపోదు, బయట ఉన్న కాలం కూడా మనకు సహకరించాలి. మనం ఒక బిజినెస్ చేస్తున్నామంటే సరిపోదు, ఆ బిజినెస్కి బయట డిమాండ్ ఉండాలి. మీరు ఒక వ్యక్తిని కలుస్తానంటే సరిపోదు, మీరు కలుస్తానన్న వ్యక్తి కూడా అక్కడ ఉండాలి. ఎలా అయితే కేవలం మన ప్రయత్నమే కాకుండా బయట ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకు అనుకూలించినప్పుడు మనం ఎలా అయితే మన పని మనం చేసుకోగలుగుతామో, సక్రమంగా సకాలంలో ఎలా అయితే మనకి పని పూర్తవుతుందో, అదేవిధంగా మన జన్మజాతకం ఎంత ఇంపార్టెంట్ అని చెప్పుకున్నామో, గోచారం కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో ఈ వారంలో
వార ఫలాలు చెప్పుకుంటున్నాం. ఈ మాసంలో మాస ఫలాలు, ఈ పక్షంలో పక్ష ఫలాలు, ఈ సంవత్సరంలో గ్రహాలు ఉన్నాయి. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ సంవత్సరంలో మీకు ఎలా ఉంది, ఈ వారంలో ఎలా ఉంది, ఈ మాసంలో ఎలా ఉన్నాయి గ్రహాలు అంటే ఏ విషయాలను అవి సపోర్ట్ చేస్తున్నాయి, మీరు చేసే ప్రయత్నానికి ఆ సపోర్ట్ సరిగ్గా సెట్ అవుతున్నప్పుడు మీ ప్రయత్నం తొందరగా అయిపోతుంది. ఎలా అయితే ట్రాఫిక్ ఫ్రీగా ఉంది అరగంటలో వెళ్ళిపోతాం, ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోతుంది గంటన్నరలో వెళ్తున్నాం, అంటే ఏమిటి, గోచారం యొక్క ప్రాధాన్యత ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఎలా అయితే మరొక మార్గంలో వెళ్తే చేరుకుంటున్నాము అని మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇంకో మార్గం గుండా వెళ్ళి ఎలా చేరుకుంటామో గోచారంలో కూడా ఈ గ్రహం వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి ఈ యొక్క దేవత ఆరాధన లేనట్లయితే ఈ ఫలానా దానము ఫలానా గోసేవ చేసుకుని ఆ మార్గాన్ని క్లియర్ చేసుకుంటున్నాం. ఈ యొక్క విషయాలని మీరు తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని మరియు ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేయ నమః.